మనోహర్ రెడ్డి గారు అలాగే మండల్ ఇన్చార్జ్ గౌరవనీయులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు శ్రీరాములు గారు రితీష్ రాథోడ్ గారు ఇక్కడ మండల్ పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఎక్కువ సమయం తీసుకోవద్దు ఎందుకంటే నర్సయ్య గౌడ్ గారు మాట్లాడాలి మన ప్రెసిడెంట్ గారు మాట్లాడాలి బండి సంజయ్ గారు ఇక్కడ సంగ్రామ యాత్ర చేసిన తర్వాత తెలంగాణలో ఒక ఉత్సాహం పెరిగింది భారతీయ జనతా పార్టీ సత్తాలో వస్తుంది ఈ అవినీతి పాలుడు ఈ రజపక్ష శ్రీలంక రజపక్ష కేసీఆర్ కల్వకుంట్ల కమిషన్ రావుని గద్దె దించాలని చెప్పి ప్రజలందరూ కూడా ఒక కంకణం కట్టుకున్నారు కేసీఆర్ ని దించుదామా ఏమయ్యా దమ్ము లేదేంది కేసీఆర్ ని దించుదామా ఈ అవినీతి పరుణ్ణి గద్దె దించాలి ఈ కేసీఆర్ మనందరికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మంచి తెలంగాణ చేస్తానన్నాడు అభివృద్ధి తెలంగాణ చేస్తాడు కానీ అభివృద్ధి ఎవరైంది బంగారు తెలంగాణ కాదు కానీ బంగారు కుటుంబమైంది కల్వకుంట కానీ ఒప్పుకుంటారా ఈ ముఖ్యమంత్రి ఏదైతే 60,000 కోట్లను 5 లక్షల కోట్లు అప్పు చేసినాడో ప్రజలను పీడించి కాళేశ్వరం కుంభకోణం మిషన్ భగరతి కుంభకోణం ధరణి పోర్టల్ కుంభకోణం ఆయన బిడ్డ లిక్కర్ స్కాండల్ కుంభకోణం కుంభకోణంలో మునిగి ఈ ముఖ్యమంత్రి వేలాది ఎకరాలు హైదరాబాద్ లో కొని బీద ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినాడో డబుల్ బెడ్రూమ్ ఇల్లు హామీ ఇచ్చినాడు ఇంటికొక ఉద్యోగం హామీ ఇచ్చినాడు నిరుద్యోగ వృద్ధి అన్నాడు ఏది కూడా అమలు చేయక ఆయన ఫామ్ హౌస్ లో పడుకొని వాళ్ళ కొడుకుకు ఒక ఫామ్ హౌస్ ఆయనకు ఒక ఫామ్ హౌస్ బిడ్డకు ఒక ఫామ్ హౌస్ కట్టుకొని ప్రజలను పీడించే ముఖ్యమంత్రిని అందరూ కలిసి ఈ వచ్చే ఉప ఎన్నికలలో మన రాజగోపాల్ రెడ్డి గారు మనతో బీద ప్రజలకు సేవలు చేస్తూ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెలంగాణ సాధనలో ముందుండి మన ప్రియతమ నాయకుడు రాజగోపాల్ రెడ్డిని పువ్వు గుర్తుకి ఓటేసి గెలిపించాలని మీ అందరితో కోరుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి ఇప్పుడు మనల్ని ఉద్దేశించి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మునుగోడు ఇన్ఛార్జి గంగుడి మనోహర్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి వచ్చేటప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుల వారు అంటున్నారు జర నాంపల్లెలు జర సప్పసప్పగా ఉంటారంటే కదా అన్నా అన్నాడు అంటే లేదన్నా నాంపల్లెలు సప్పసప్పగా ఏముండరు చూపిస్తారు అలా తడాకన్న చూపిద్దామా లేదా చూపిద్దామా లేదా అన్ని మండలాలలో బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చేటటువంటి మండలం ఏది నాంపల్లి కాబట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు ప్రజా సంగ్రామ యాత్ర సారథి బండి సంజయ్ కుమార్ గారు మరి నిన్ననే మన పార్టీలో చేరినటువంటి ప్రముఖ వైద్యులు మాజీ పార్లమెంటు సభ్యులు ఈ యొక్క ప్రాంతానికి 5 సంవత్సరాల పాటు సేవలందించిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు అదేవిధంగా మన చైర్మన్ వివేక్ వెంకటస్వామి గారు వేదిక పైన ఉన్నటువంటి మన ఎర్రెడ్ల శ్రీనివాసరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు రవీందర్రెడ్డి గారు రితేష్ రాథోడ్ గారు మరి సంకినేని వెంకటేశ్వరరావు గారు రామకృష్ణారెడ్డి గారు కొప్పు భాష గారు గిరి గారు బొడ్డుపల్లి శేఖర్ గారు పాండు గారు పూల వెంకటయ్య గారు అదేవిధంగా శంకర్ నాయక్ గారు అందలే శ్రీరాములు యాదవ్ గారు మరి అందరికీ కూడా పేరు పేరున అందరికీ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మరి సోదర కార్యకర్తలకు మిత్రులకు అభిమానులకు అందరికీ నా యొక్క నమస్కారాలు నేను ఒకటే విషయం చెప్పి ఎందుకంటే మన నాయకులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈరోజు రఘుపతిరెడ్డి గారు చెప్పిన రఘుపతిరెడ్డి గారు నర్సిరెడ్డి గారు సంజీవరెడ్డి గారు దయచేసి మన అధ్యక్షుల వారు అన్ని పేర్లు చెప్తారు అయితే ఈ ఉప ఎన్నికలంటేనే కేసీఆర్ కు భయం ఎందుకంటే 2 సార్లు వాతలు పెట్టాం దుబ్బాకల వాతలు పెట్టాం హుజూరాబాద్ లో వాతలు పెట్టాం కాబట్టి ఉప ఎన్నిక అంటేనే భయమయ్యేటటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ
ఈరోజు ఈయొక్క మునుగోడు నియోజకవర్గానికి రాష్ట్రం మొత్తం కెళ్ళి కూడా మొత్తం అందర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు ఆయన కూడా ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉంటాడట మాటిమాటికి నేను అభివృద్ధి చేసినానని అంటున్నారు కదా మీరు అభివృద్ధి గనుక చేసి ఉంటే ఈ రోజు మీరుతో సహితం ముఖ్యమంత్రితో సహితం ఇంతమంది నాయకులు ఈయొక్క మునుగోడు నియోజకవర్గంలో ఊరుకో నాయకుడు ఊరుకో ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు తిష్ట వేయాల్సినటువంటి అవసరం ఉన్నదా కాబట్టి మీరు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయలేదు అభివృద్ధి మీద విశ్వాసం లేకనే ఇంతమంది నాయకులను తీసుకొచ్చి ఈ మునుగోడులో తిష్ట వేసిరు మీరు ఇంకింతమంది నాయకులు తీసుకొచ్చినా మీ యొక్క ఓటమి అనేది రాసిపెట్టున్నది ఓటమి అనేది ఆల్రెడీ గోడ మీద రాసిపెట్టున్నది ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతోనే ఈ నియోజకవర్గంలో తిరిగి గెలవబోతున్నది ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ద్వారానే నరేంద్ర మోడీ గారి ద్వారానే ఈ దేశ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని గత అనేక సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నటువంటి మన నాయకులు రాజగోపాల్ రెడ్డి గారి విజయం ఈ నియోజకవర్గంలో ఖాయం అంతకన్నా భారీ మెజార్టీతోనే తిరిగి నియోజకవర్గంలో మరి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే 8.5 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలని ఈ ప్రాంతాన్ని మోసం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ విద్యా సదుపాయాలు కానీ వైద్య సదుపాయాలు కానీ అదే రకంగా మౌలిక సదుపాయాలు కానీ సాగునీటి సదుపాయాలు కానీ లేనటువంటి నియోజకవర్గం ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో ఉందా అంటే అది కేవలం మునుగోడు నియోజకవర్గమే ఈ నియోజకవర్గానికి పేదరికంలో ఉన్నది పేదవాళ్ళు ఉన్నారు ఎన్నికల సమయంలో ప్రలోభ పెడితే ఓట్లు ఇస్తారనేటటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఈసారి మన చైతన్యం చూపించాలి చూపిద్దామా లేదా మన చైతన్యంతోనే ఈసారి ఈ టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి ఈ ఎన్నిక కేవలం మునుగోడుకే పరిమితం కాదు ఈ నియోజకవర్గంలో జరిగేటటువంటి ఉప ఎన్నిక రేపు తెలంగాణలో జరిగేటటువంటి 2023లో జరిగేటటువంటి జనరల్ ఎలక్షన్స్ కి నాంది కాబోతున్నది మనం తీసుకునేటటువంటి నిర్ణయం యావత్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మార్పుకు నాంది కావాలంటే ఈ గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని టీఆర్ఎస్ పార్టీని తిరిగి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రముఖమైనటువంటి బాధ్యత ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజల ఉంది కాబట్టి మీరందరూ కూడా పువ్వు గుర్తుపైన ఓటేసి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి గూడ కాంటాక్ట్ నెంబర్ 8121678234 9700971100 ఇప్పుడు భారత్ మాతాకి భారత్ మాతాకి ఏ బాబు పువ్వు గుర్తుకే బండి సంజయ్ గారి నాయకత్వం రాజగోపాల్ రెడ్డి నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే ఇప్పుడు నిన్ననే భారతీయ జనతా పార్టీలో చేరి మన మునుగోడులో భారతీయ జనతా పార్టీకి రాజగోపాల్ రెడ్డి గారికి అఖండ విజయం చేకూర్చే దిశగా పార్టీలోకి వచ్చినటువంటి మనందరి పెద్దదిక్కుగా నిలబడేటువంటి అన్న భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసయ్య గారిని మాట్లాడవలసిన కోరుతాను. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై ముందుగోడు, జై ముందుగోడు.
ఈరోజు మునుగోడులో ఉప ఎన్నిక సందర్భంగా నాంపల్లి మండలం నాంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ యువశక్తి సమావేశానికి ఈ మధ్యనే చాలా హిట్ అయిన మూవీ తగ్గేదేలే అది మా తమ్ముడు తెలంగాణలోని బీజేపీ పార్టీని శిఖరాలకు చేర్చుతున్నటువంటి బండి సంజయ్ గారికి చప్పట్లతోని అలానే మునుగోడు నియ బుద్ధుబిడ్డ సౌంపీడు అభివృద్ధి ఆకాంక్షగా బీజేపీ పార్టీని కష్ట సుఖాల్లో అంటిపెట్టుకొని మీ వెంట ఉన్నటువంటి మనోహర్ రెడ్డి గారికి ఓకే వేదిక ముందంత బట్టి టైం లేదు చెప్పట్టి ఒక్కొక్కరి పేర్లు చెప్పట్లే అన్నదా భావించద్దు స్థానికగా గ్రామ శాఖ అధ్యక్షులకు మండల శాఖ అధ్యక్షులకు మరియు మా రవీందర్ రెడ్డి గారు మా టీఆర్ఎస్ జేఏసి సహచరులు ఇప్పుడు బీజేపీలో సహచరులం మా తుంగతుర్తి టైగర్ ఇప్పుడు సూర్యాపేట ఇన్ఛార్జ్ సంకేతని గారికి వేదిక మీద ఉన్నటువంటి స్థానిక నాయకులందరికీ అన్ని ఇక్కడ ఉందా ఏ ప్లీజ్ ప్లీజ్ ఓకే ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం అంటే సతీష్ పొట్టి కూడా కనబడాడు కదా అట్లా అవును కదా సతీష్ పొట్టి కూడా కనబడతా ఎత్తుకోవాలమ్మా మీరు ఏ ఉండు ఉండు ఈ హోష్ అంతా పోలింగ్ బూత్ నాడు చూపెట్టాలి ఈరోజు ఒక్కొక్క బీజేపీ కార్యకర్త ఇతర పార్టీల 100 కార్యకర్తలతో సమానమైనటువంటి యువ కిశోరాలకు ఈరోజు నేను దాదాపు 14 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉద్యమంలో జేసీలో డాక్టర్ జేసీలో జైళ్లు బెయిల్లు అనుభవించినటువంటి ఒక డాక్టర్గా 5 సంవత్సరాలు ఎంపీగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తర్వాత మాజీ ఎంపీగా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి నిన్ననే బీజేపీ పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బండి సంజయ్ తమ్ముడికి అండగా ఉండటానికి తెలంగాణలో మునుగోడులో బీజేపీ జెండా ఎగరేయటానికి రావటం జరిగింది తమ్ముళ్ళారా ఒక 5-10 నిమిషాలు నేను మాట్లాడతా తర్వాత మన మీరు వినండి ఈరోజు బూర నర్సయ్య గౌడ్ ఎందుకు వచ్చాడు బూర నర్సయ్యకు కాంట్రాక్ట్ లేవు వేరే ఆకాంక్ష లేదు పేదవర్గాలు నియోజకవర్గం అభివృద్ధి తప్పితే వేరే సోయి లేదు అయినా టీఆర్ఎస్ ఎందుకు వదిలిపెట్టిండు మనకు గుర్తుంది కరెక్ట్ కదా ఈ 8 సంవత్సరాలు ఆ పథకం ఈ పథకం అని మన చెవిలో పూరు పెడుతూనే ఉన్నారు ఇప్పుడు మనం నిజమైనటువంటి పువ్వు పెట్టవలసిన అవసరం ఉందని నేను రావటం జరిగింది ఈరోజు అరే భాయ్ నేను చెప్తా కష్టపడతావు శ్రమ పడతావు ఇల్లు కట్టుకుంటావు సొంతంగా ఇల్లు కట్టుకుంటావు అందరం కలిసి ఆ ఇల్లు నువ్వు కబ్జా చేసి లోపలికెళ్ళి లాక్ చేసి
నేను ఎవరిని రాజకీయం లోపడకంటే ఏం చేస్తాం ఏం చేస్తాం ఏం చేస్తావ్ ఎస్ ఈ రోజు ప్రగతి భవన్ ఎవర్దో సొంతం కాదు తెలంగాణ ఉద్యమకారుల తెలంగాణ ప్రజల సొంతం ప్రజల సొంతం ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు ప్రజల సొంతం అమరవీరుల సొంతం ఉద్యమకారుల సొంతం యువకుల సొంతం దానికి లాకేస్తే మేము ఎస్ ఆ ఒక్క సమా అందులో ఉంటే ఈ సమాధానం చెప్పలేను కాబట్టి బయటికి వచ్చాను మిత్రులారా అడుగుతా 2014లో డబుల్ బెడ్రూమ్ కళ చూపెట్టారు కదా సింగిల్ బెడ్రూమ్ ఎట్లరా భాయ్ అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటారు బిడ్డ ఎక్కడ పడుకుంటుంది స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి గొర్రెపిల్ల మీద తొక్కాలనా కోడిపిల్ల ఎక్కడ ఉండాలని ఆ సినిమా మీకు అందరు గుర్తుందా గుర్తుందా సినిమా తీయకుంటేనే సినిమా చూపెట్టారు కదా ఈ నాంపల్లిలో ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఉందా రా భాయ్ డబుల్ బెడ్రూమ్ ఉందా లేదా అందుకొరకు బూర నర్సయ్య గౌడు అడగటానికి వచ్చిండు బూర నర్సయ్య గౌడు అడగటానికి వచ్చిండు అక్కడ ఉంటే అడగలేను అందుకొరకే బరాబర్ బీజేపీలకు వచ్చి ప్రశ్నిస్తాను వచ్చిన ఇప్పుడు మా యువకులకు డబుల్ బెడ్ సింగిల్ బెడ్రూమ్ అక్కర్లేదు ప్రతి ఒక్కరికి ఫామ్ హౌస్ కావాలి మీకు ఫామ్ హౌస్ ఉంటే మాకు మీకు ఫామ్ హౌస్ ఉంటే మీకు ఫామ్ హౌస్ ఉంటే ఎస్ మనం డిమాండ్ చేద్దాం పైసలు ఎవరి ఎస్ ఈరోజు మన శివన్నగూడెంలో మరిగూడెంలో రెండు రిజర్వాయర్లు కడుతున్నారు సాధారణంగా భూమి కోల్పోతే ఎకరం ఉన్నాడు రెండు ఎకరాలు ఉన్నాడు మూడు ఎకరాలు ఉన్నాడు రైతు కూలి అవుతాడు 6 సంవత్సరాల కింద నేనే 2016లో నేను పక్కనున్న శంకుస్థాపన చేపించిన ఆ రోజు ఏం ఆమిచ్చినావు నిర్వాసితులు ప్రతి ఇంటికి ఏం చెప్పినావు ఉద్యోగం లేదు సద్యోగం లేదు కనీసం నిరుద్యోగ భృతి ఇచ్చిందా మరే పాపం ఆ రోజు 3 లక్షల ఎకరం ఉంటే ఈరోజు 50 లక్షల ఎకరం ఆ 6 లక్షల రూపాయలు తీసుకుపోయి ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ ఏమొస్తుంది గుంట భూమి రాదు అందుకరకే బోర నర్సయ్య గౌడు మీ అందరికీ సాక్షి వచ్చాడు ఎందుకు వచ్చాడు ప్రశ్నించడానికి వచ్చాడు ఇకపోతే ఇక్కడ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో చేయలేపండి నిరుద్యోగులు ఎంతమంది ఇంతమంది ఉన్నారు కదా ఇక చెప్తా 2018లో నేనే పక్కనున్నా నిరుద్యోగులకు ఒక్కొక్కరికి 3000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన రాలేదా ఇప్పటి వరకు 46 నెలలైంది ఎన్ని నెలలైంది మొత్తం ఎంతైంది 3000 x 46 138000 అయింది ఫస్ట్ 138000 మా యువతకు కట్టు తర్వాత ఓటు అడుగు 138000 కట్టు 138000 అడుగు 138000 కట్టు కావాలా లేదా ఎస్ ఈరోజు ఇట్లా ఉద్యమకారులు తమ జీవితాలను వదిలిపెట్టి తన ఆస్తులు అమ్మి తెలంగాణ కొరకు పూర్తిగా తమ యవనాన్ని సమర్పిస్తే లాగులేసుకున్నోళ్ళు ఈరోజు జుట్టు ఓడిపోయింది నేను అడుగుతున్నా ఈ 8 సంవత్సరాల్లో 15 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు ఎన్ని లక్షలు రాసుకుంటారు భాయ్ మైండ్లో 15 లక్షల కోట్ల రూపాయలు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు 15 లక్షల కోట్లు ఇచ్చారే ఎవరో పంజాబ్లో పోతే కన్న తల్లి చచ్చిపోతే చూడనోడు పిన్న తల్లి చచ్చిపోతే బంగారు ఉంగరం ఇచ్చినట్టు ఎవరో పంజాబ్లో చచ్చిపోతే అక్కడ పోయి చెక్కలు ఇస్తావు కానీ ఈరోజు ఉద్యమకారులు యువకులు తమ సర్వస్వాన్ని అర్పిస్తే ఒక 200 కోట్లు పెట్టి
200 కోట్లు పెట్టి వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించలేవా ముఖ్యమంత్రి? నేను ఈ బాధ ఎవరికి చెప్పుకోను, ఆ పిల్లలు నన్ను అడుగుతున్నారు, ఆ బాధ ఎవరు చెప్పుకోను. అందుకొరకే బూర నర్సయ్య ఎందుకు వచ్చిండు? బూర నర్సయ్య అందుకొరకే వచ్చిండు. ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్తా, మరి మా సంజయ్ గారు పల్లె ఫైర్ బ్రాండ్ స్విచ్ ఉంటుంది, అందుకొరకు రెండు విషయాలు చెప్పి ముగిస్తా. ఈరోజు మీరందరూ ఏ పార్టీ కార్యకర్తలు, ఏ పార్టీ నాయకులు ఇంత పవర్ఫుల్ గా అంటారు కదా. ఈరోజు బీజేపీ కార్యకర్తలు ఆఫీసులో పనిచేసే వ్యక్తి కూడా కేంద్ర మంత్రి అవుతాడా లేడా? ఎవరికి మన కేంద్ర మంత్రి ఆఫీసు బాయ్ కేంద్ర మంత్రి ఎవరైంద్రు? ఎవరైంది గట్టే చెప్పు. ప్రగతి పౌరులు వినాలే. ఏస్ విన్నారు కదా, ఒక కౌన్సిలరు గా పోటీ చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని గడగడలాడిస్తుండు. ఎవరు? ఈరోజు పోస్టర్ అంటించే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయిండ్రు బీజేపీలో. ఎవరు? మరి నా బాధ, నా టీఆర్ఎస్ కార్యకర్తలు గతంలో నాయకులకు మీరెప్పుడన్నా పోటీ చేస్తా అంటే కార్యకర్తకు ఇక్కడ బీజేపీ కార్యకర్త అవసరం ఉంటే ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అక్కడ ఆయన సచ్చిపోయిన ఒక దశాబ్దం, మరి ఆయన పిల్లగానికి అపాయింట్మెంట్ కావాలన్నా ఇప్పుడే అప్లై చేసుకోవాలి. వాళ్ళ కొడుకు ఏమైనా అపాయింట్మెంట్ కావాలంటే ఇప్పుడు అప్లై చేసుకుంటే మళ్ళా కొడుకో బిడ్డో పుట్టి అప్పుడు అపాయింట్మెంట్ దొరుకుద్ది. అది ఈ తెలంగాణ పరిస్థితి. అందుకొరకే నేను ప్రశ్నించడానికి రావటం జరిగింది. నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు, మీరు ఒక్కటిసారి గుండె మేము చేపెట్టుకోండి. రోజు నాతోని మీ అందరం పంచుకునేది బాధ, కష్టపడుతున్నాం, వెట్టి చాకరి. ఇది రాజకీయ వెట్టి చారి. గతంలో గడీల పాలనలో గడీలలో వెట్టి చారి, ఇప్పుడేమి వెట్టి చాకరి? రాజకీయ వెట్టి చాకరి. అవసరమా మీకు? ఇక్కడ బీజేపీ కార్యకర్తకి ఏమన్నా అయితే బండి సంజయ్ ఉరికొస్తాడు. అమిత్ షా ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ ఎవడన్నా నాయకుడు టీఆర్ఎస్ నాయకు చచ్చిపోతేనే తంతనే ఎవడు దిక్కే ఉండదు, ఆకి దిక్కే ఉండదు. అందుకొరకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా మునుగోడు గెలుపు రాజకీయాలకు మలుపు, మునుగోడు గెలుపు కమల్ కిలేగా, తెలుగు ఇందుకు నేర్చుకున్నా భాయ్, కమల్ కిలేగా బీజేపీ జీతేగా. ఎనీ డౌట్? మునుగోడులో భారీ మెజార్టీతోని కమలం మా రాజగోపాల్ రెడ్డిని, ఇక్కడ బీజేపీలో వ్యక్తుల కంటే వ్యవస్థ చాలా ఇంపార్టెంట్, ఎస్, అందుకొరకు భారీ మెజార్టీతోని గెలిపిస్తారా? నేను వచ్చింది దాని కొరకే. బూర నర్సయ్య గౌడ్ ఒక ప్యాకేజ్ తీసుకొని వచ్చిండు, మీరు బీజేపీ గెలిపించండి, మేం గెలిపిస్తాం, మా తెలంగాణ ప్రాంతానికి డబుల్ నిధులు ఇస్తామని నడ్డా గారు నాకు చెప్పిండ్రు, అమిత్ షా గారు నాకు చెప్పిండ్రు. మీరు బీజేపీని గెలిపించండి, మీకేం కావాలంటే ఇస్తాం. ఇది ఆరంభం మాత్రమే, ఇప్పుడు మొదలు సింగిల్ ఆర్, తర్వాత డబుల్ ఆర్, ఇప్పుడు త్రిబుల్ ఆర్, నెక్స్ట్ 4 ఆర్. రెడీ స్టడీ గో. థ్యాంక్ యూ. ఆగు, ఇప్పటిగా బాక్సులు బద్దలైతే కాసేపట్లో పవర్ స్టార్, మెగాస్టార్, రెబల్ స్టార్ అన్ని కలిపితే మన సూపర్ స్టార్ ఎవరు పేరు చెప్తే, ఎవరి పేరు చెప్తే కేసీఆర్ నిద్ర నుంచి లేచి ఉలిక్కిపడతాడు, ఎవరి పేరు వింటే కార్యకర్తల నరాలు ఉప్పొంగిపోతాయో అతడే మన సూపర్ స్టార్ బండి సంజయ్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా.
भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, वंदे वंदे पुव्वु गुर्तुके नरेंद्र मोदी गारी नायकत्वं, नरेंद्र मोदी गारी नायकत्वं, जेपी नड्डा गारी नायकत्वं, अमित शाह गारी नायकत्वं, जेपी नड्डा गारी नायकत्वं, जेपी नड्डा गारी पेर इव्वालंटे आग ना मध्यलो स्लोगन प्लीज मध्यलो स्लोगन सर मध्यलो एवरु मात्लाडुतारु जेपी नड्डा गारी नायकत्वं वद्दलाडे गुर्तोच्चिंदन्न संघटन श्री अवधूताश्रमु बोधानंद सच्चारामूर्ति आर्युला गोसेवाश्रमु मरियु वृद्धाश्रमु पड़ाला आश्रममुलो गोसेवा गोवुल दानमु स्वीकरिंचुट मी नवग्रह दोषमुलु पोवुटकु गोपूज चेयबड़ेनु मूलिका वैद्यमु गोपंचगव्य वैद्यमु चेयबड़ेनु यंत्रमुलु तावीदुलु इव्वबड़ेनु शांति होममुलु चेयबड़ेनु मी आत्मीयुल पुट्टिनरोजु పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2 సెల్ నంబర్స్ 7981356374 9618034138 చూసిరా ఫాల్తు లుచ్చా నా కొడుకుల సంగట చూసిరా వాళ్ళు బీకది గదయాన ఏం బీకరతో ఏం కాదు వాళ్ళు ఏం బీకగా ఈ కచ్చ వీక్దాం పీక్తారా అలవనా సిగ్గుండాలి ఫాల్తు వాళ్ళకి కొంచెం సిగ్గుండాలి బాధ అనిపిస్తుంది అన్న ఎలా బండి సంజయ్ ఏడికి వచ్చేయండు ఆగన్న ప్లీజ్ బండి సంజయ్ ఏడికి వచ్చేయండు నేను మీ కళ్ళ ముందు కనబడుతున్నా ఇవాళ నా సమాధి గట్టి ना फोटो पड़ते पूले पसपे कुंकमे ना सामधि ना फोटो पड़ते ना कुट सब बाधपड़ा बाधपड़ा मन चुटा मन बंधु सामधि कड़ते बाधपड़ा बाधपड़ा मरी फाल्ती सिग्गुलेदना नायक फोन ढीक नायक फोन ए बा पटाक लापना प्लीज ढी नायक फोन एलंगा जेपी नड्डा गारु मंची नायकुडना निस्वार्थ परुडना का गोप्प व्यक्ति समाधि कड़ता अना एवड़ एन्निकलो गेलिस्ते ओडिपोतावन्ना का व्यक्ति समाधि कड़ता वाला कुटुंब सभ्युलु एट्ला एडुस्तारना एडुस्तारना वाला कुटुंब सभ्युलु बाधपड़तारना समाधि कट्टुडेंदन्ना अनि चेप्पि बाध उंटदा उंडदन्ना अंटे इप्पुडु एं चेयालि केसीआर नु चेप्पाले केसीआर चेप्पाले చెప్పాలే కేసీఆర్ ఈ రోజు నట్టగారు సమాధి కట్టిన యూజ్లెస్ ఫెలోస్ ఎవర్రానికి సంస్కారం నేర్పింది ఎవర్రానికి చదువు నేర్పింది ఎవర్రానికి సంస్కారం నేర్పింది మా నట్టా గారి సమాధి కట్ట లుచ్చన కొడుకులారా రేపు తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఎవ్వడైతే ఏ లుచ్చా గడితే ఏ ఫాల్తు గడితే నా నడ్డా గారి సమాధి గట్టి అవహేళన చేసిండో ఇబ్బంది పెట్టిండో నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిండో రోడ్డు మీద బట్టలుడేసి కొట్టే రోజులు త్వరలో వస్తే అన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుకో చెప్పు నీ కార్యకర్తలను కంట్రోల్ చేయి నీ కంట్రోల్ చేసే చాత కాకుంటే అన్ని మూసుకొని ఫామ్ హౌస్ లో వండు నేను సహించన నా పార్టీ కార్యకర్తలైనా మా పార్టీ నాయకులైనా కూడా ఇటువంటి సంఘటన చేస్తే నేనైతే సహించన అందరికీ కుటుంబం ఉంటుందన్న అందరికీ పిల్లలు ఉంటారన్న అందరికీ భార్య పిల్లలు ఉంటారన్న బతుకున్న వ్యక్తికి సమాధి కట్టే ప్రయత్నం చేస్తే ఎవడు భరిస్తాడన్న చెప్పాలే ఫ్లోరైడ్ సమస్య మీద రీసెర్చ్ సెంటర్ పెట్టలేదని చెప్పి సమాజ్ చేసినట నేను అడుగుతున్న కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్య ఉందా లేదా చెప్పును మరి కేసీఆర్ లేదంటున్నాన్న మరి ఫ్లోరైడ్ సమస్యనే లేదన్న కేసీఆర్ నువ్విచ్చే మిషన్ భగీరథ మీకు నీళ్ళ ద్వారా నీళ్లు తాగుతున్నారు ఫ్లోరైడ్ సమస్యనే లేదన్న కేసీఆర్ మరి ఫ్లోరైడ్ ఏ ఆగ్రహనా మరి ఫ్లోరైడ్ సమస్య మీద ఫ్లోరైడ్ సమస్య లేదనంటావు నువ్వే
ఫ్లోరైడ్ సంబంధించి రీసెర్చ్ సెంటర్ పెట్టాలే అందుకే నడ్డ గారు సమాధి పెట్టినాను నువ్వే తన సమాధానం ఏందన్నా ఇప్పుడు ఏం జరగాలి నేను నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే కదా ఇచ్చినావా ఈ నాంపల్లిలో ఈ నాంపల్లి మండలంలో నా తమ్ములకు నా అక్కలకు నా చెల్లెలకు నిలువ నీడలేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇయ్యల కేసీఆర్ ఎవరైతే డబుల్కైతే డబుల్ బెడ్రూమ్ రాలేదో ఒక్కొక్కరు వాళ్ళ ఇంటి మీద ఇంటి ముందు నీ సమాధి కడితే నువ్వు ఒప్పుకుంటావా చెప్పాలి కేసీఆర్ ఏ ఇంటిగా ఉద్యోగిస్తానో కేసీఆర్ ఈ నాంపల్లి మండలంలో చదువుకున్న తమ్ములు ఇప్పుడు కూడా పోయి హైదరాబాద్ లో ఇక్కడ కష్టపడి పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన తమ్ములందరూ హైదరాబాద్ లో డ్రైవర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నా ఇంటికో ఉద్యోగిస్తాన కేసీఆర్ ఉద్యోగం ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తాన కేసీఆర్ ఇలా ఉద్యోగాలు రాని నా నాంపల్లి మండలంలోని తమ్ముళ్ళు అంటే నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడం వల్ల ఇంటికి నీ సమాధి కట్టనా చెప్పు కేసీఆర్ రే రైతు రుణమాఫీ ఏస్తా అని చేయలే కేసీఆర్ రుణమాఫీ జరగని రైతులు నీ సమాధి కట్టుమంటావా చెప్పు కేసీఆర్ దళిత బంధు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్ 3 ఎకరాలు ఇస్తాను అని మోసం చేసిన కేసీఆర్ ఈ నాంపల్లి మండలంలో ఈ మూడుగోడు నియోజకవర్గంలో దళిత సమాజం అంతా నీ సమాధి కట్టాలా చెప్పు కేసీఆర్ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తాను అనే పాడు భూముల సమస్యలు పరిష్కరిస్తాను పరిష్కరించలే ఎస్టీ సమాజం ఈ రోజు అడుగడుగున గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో గ్రామ గ్రామంలో నీ సమాధి కట్టాలా చెప్పు కేసీఆర్ సిగ్గుండాలి నీకు కనీసం ఆకలి ఉండాలి నీకు ఒక మహానుభావాన్ని సమాధి కట్టడానికి నీకు చేతులు వచ్చు అర్థం కాలేదు ఇప్పుడు కూడా మల్కాపూర్ గ్రామంలో సమాధి కట్టిరన్నా ఆడ గ్రామ ప్రజలందరూ వ్యతిరేకిస్తారని చెప్పి తిరగబడతారని చెప్పి 15 బస్సులు మాట్లాడి యాదగిరిగుట్ట తీసుకుపోయారు యాదగిరిగుట్ట తీసుకుపోతున్నాడు యాదగిరిగుట్టని పోయి నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టమో తీసుకుపోయి చూపెట్టవాలను ఎక్కడెక్కడ రుణమాఫీ చేసామో తీసుకుపోయి చూపెట్టవాలను ఎంతమందికి నిరుద్యోగ వృద్ధి ఇచ్చినవో ఉద్యోగించవో తీసుకుపోయి చూపెట్టు ఇవన్నీ చేయ చేతగాక ఇవాళ అడ్డగోలుగా అడ్డదారిలో గెలవడానికి ఏ విధంగా కుట్రలు చేస్తారో ఏ విధంగా కుతంత్రాలు చేస్తారో ఒక్కసారి ఆలోచించండి నా పేరు మీద రాశారని అలా ఒక ఆయన మంత్రి అంటాడు ఒక మంత్రి ఆగా నాకు ఒక మంత్రి అంటాడు ఒక ఆయన బండి సంజయ్ అట గొల్ల కుర్మలకు పైసలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇస్తే నేనట లెటర్ రాసినట రాసినా అన్న రాస్తానన్నా రాస్తానన్నా హైదరాబాద్లో వరదలు వచ్చినాయి జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు గిట్టిన కేసీఆర్ నా పేరు పెట్టి లెటర్ రాసిండు లెటర్ రాసి నేను వరదల్లో బాధితులందరూ కూడా 10,000 రూపాయలు ఇస్తే బండి సంజయ్ లెటర్ రాసిండు 10,000 రూపాయలు ఇవ్వకుండా ఆపిండు అన్నాడు నేను చెప్పిన భాగ్యలక్ష్మి గుడి దగ్గర రా కేసీఆర్ నేను ప్రమాణం చేస్తాను నా భార్య పిల్లలతోని తడి బట్టలతోని గుళ్ళ చూస్తా నువ్వు రా నీ బిడ్డ భార్య పిల్లలతో రాటే రాలే కేసీఆర్ రాలే భయపడ్డాడు భాగ్యలక్ష్మి గుడికి నా హిందువుల గుడికి రావాలని నువ్వు ఇబ్బంది పడితే పక్కన మసీదు 40 నమాజ్ అని చెప్పిన ఆడికి రాలేదన్నా వరంగల్ అట్నేసిండన్నా హుజురాబాద్లో దళిత బంధు ఆపిండు బండి సంజయ్ అని చెప్పి మళ్ళా లెటర్ రాసిండన్నా మళ్ళా ప్రమాణం చేసినన్నా ఈరోజు చెప్తున్న కేసీఆర్ మళ్ళా చెప్తున్నా ఈ ప్రాంతానికి ఇల వేల్పు ఈ ప్రాంతంలో ఒక మంచి దేవస్థానం నా కుటుంబానికి నాకు కూడా ఇల వేల్పైనటువంటి చలిదోన లక్ష్మీ నరసింహస్వామి సాక్షి చెప్తున్నా లక్ష్మీ నరసింహస్వామి సాక్షి చెప్తున్నా నా భార్య పిల్లల మీద ఒట్టే చెప్తున్నా అవు సమస్తే రెఫరా కేసీఆర్ రేపు నీ భార్య పిల్లలను తీసుకొని రా నేను నా భార్య పిల్లలను తీసుకొని వస్తా ఇదే చల్లిదోన లక్ష్మీ నరసింహస్వామి గుడిలోకి నేను చూస్తా నీకు దమ్ముంటారా ఇవాళ గొల్ల కుర్మల మాయకులు కాదన్నా గొల్ల కుర్మల మాయకులు కాదన్నా సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి హుజురాబాద్ లో దళిత బంధిస్తానని చెప్పి ఎన్నికల తర్వాత పైసలు వాపసు తీసుకున్నారన్నా ఇక్కడ గొల్ల కుర్మలకు 150,000 రూపాయలేసి ఇచ్చే చేతగాక దొంగ లేఖలు రాసి వాళ్ళ పొట్టగొట్టి ఆ నేరాన్ని నా మీద నెట్టే ప్రతి సవాలు స్వీకరించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి టీవీలు చూస్తాడన్న బండి సంజయ్ మీటింగ్ అంటే భారతీయ జనతా పార్టీ మీటింగ్ అంటే టీవీలు చూస్తాడు చెప్తున్న కేసీఆర్
ना सवालु स्वीकरिंचु నువ్వు గాని ఎవడైతే లెటర్ రాసినో పాపం వట్టిగా పోదన్నా గొల్లకు వాళ్ళు పేదోళ్ళు అన్న వాళ్ళు వాళ్ళ ఉసురు వట్టిగా పోదన్నా గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ లెక్కలు పంజాయి రా నేను టైం డిసైడ్ అయ్యి ప్లేస్ డిసైడ్ అయ్యి ఇదే చలిదోన లక్ష్మీ నరసింహస్వామి సాక్ష్యం చెప్తున్నా నేను లెటర్ రాలే నేను ప్రమాణం చేస్తా గుల్లో చేస్తా నువ్వు తప్పు చేయలేదనుకుంటే రా గుల్లో చూడు లేకుంటే ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రజలు ప్రజలు ఊరికి ఊరికి చేస్తారన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి భయపడుతుండన్న రాష్ట్రం వచ్చిందట ఢిల్లీ నుంచి వచ్చిందట ఢిల్లీ నుంచి వచ్చిందట రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడనేమో ప్రజలు కష్టాలుంటే హాడికెడికో ఢిల్లీ పోతాడన హైదరాబాద్లో వరదలు వస్తే ఢిల్లీ పోతాడన ఇక్కడ వరదలు వస్తాయి కేసీఆర్ అయ్య ఢిల్లీలో అయ్య ఢిల్లీలో కొడుకు ట్విట్టర్లో బిడ్డ లిక్కర్లో అల్లుడు కుట్రలో సడ్డకును కొడుకు కమిషన్లలో ఎమ్మెల్యేలు ఎంపీలందరూ గ్రామాలు ఇచ్చిపెట్టి మునుగోళ్ళలో ఏం బికడంగా వచ్చిరన్న నిన్ను అక్క ఎత్తుంది గుట్టల్లో పుట్టలు అన్ని బీర్ బట్టలు మంది బట్టలు చనిపెట్టారు పత్తాలు ఆడతారు డాన్సులు చేస్తారు జాగల రేట్లు చూస్తారు పోతారు మళ్ళీ రాజగోపాల్ నేను రాజీనామా ఇచ్చిన అంటున్నాడు చెప్తారు రాజగోపాల్ రెడ్డి అని ఒక్కసారి గుర్తుంచుకోనన్నా ఒక్కసారి ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక్కసారి ముఖాలు తలుచుకోరన్నా ఒక్కసారి తలుచుకోరన్నా రాజగోపాల్ రెడ్డికి ధీటిగా ఉండరా వాళ్ళు మీకు రాజగోపాల్ రెడ్డి గెలవన్నా ఇంకోటి గెలవన్నా తెలుసుకోరన్నా గట్టి చెప్పాలే ఒక్కొక్క చరిత్ర వాళ్ళ చరిత్ర చూస్తే చాలా మంది రాజగోపాల్ రెడ్డి అన్న ఇవ్వడానికి అన్యాయం చేయడన్న ఇంటికి పోతే ఆపదలో కష్టాలు ఆపదలో ఇంటికి పోతే ఏ దొరకంగా సాయం చేస్తాడన్న ఇక మిగతా రాజగోపాల్ అని వస్తాను ఇండ్లలో హారతి పడతారు మహిళలందరూ కూడా ఇక ఇంకో అభ్యర్థులు వస్తే ఆడవాళ్ళందరూ ఇంట్లో పోయి తలుపులు మూసుకునే పరిస్థితి వచ్చింది అవునా కదా మళ్ళా ఇంకో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కబ్జాలు కమిషన్లు అన్నీ అవుతాయి కదా మరి రాజగోపాల్ అన్న ఎన్ని రోజులు కబ్జాలు చేసిందానా కమిషన్లు దుబ్బిందానా నేను అంటున్న కేసీఆర్ సార్కు అడిగే అర్హత లేదన్నా ఫాల్తి కూర్చోళ్ళన్నీ అన్ని కూడా నేనంటున్న కేసీఆర్ ఉద్యమ సమయంలో మా గాజీనన్న చెప్పిండు ఉద్యమ రఘు మా రవీంద్రని ఇక్కడ ఉన్నాడు మా నర్సన్ ఇప్పుడే వచ్చి నర్సన్నకి అన్ని చరిత్ర మొత్తం తెలుసు ఉద్యమ సమయంలో నువ్వు కార్లో పోతుంటే అసలేనే సిద్దిపేటలో లచ్చమ్మ మెడలో గోల్ చెత్తికిపోయినట్టు నాయకుడు మూట ఇదంత దండుపాలెం మూట ఆయన చెప్తే ఉంటాడు ఏంటాడా వచ్చి దండుపాలెం మూటలకన్నా వచ్చింది ఇక అందరూ అర్థం కడతలేరా 86 మంది ఎమ్మెల్యేలట 16 మంది మంత్రులట ఎమ్మెల్సీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపులు సర్పంచులు వార్డు మెంబర్లు ఎమ్మెల్సీలు ఎంపీ అందరూ వచ్చారు కలవరే అటు ఏమాళ్ళు వాళ్ళు ఏమంటారు సీఎం కూడా వచ్చేయండు అబ్బో మీరు డేంజర్ అన్న మునుగోడు వాళ్ళు వస్తారు నిన్న మునుగోడు మీటింగ్ అయిన తర్వాత గజగజ వణికినట మరి కూడా మీటింగ్ అయినాక గజగజ వణికినట ఇవాళ నాంపల్లి మీటింగ్ చూసాక రేపు మునుగోడే పక్క వస్తారు రేపు వచ్చి ఏం చేస్తాడే ఏం చదువుతాడు నా క్వార్టర్ ఎంత అమాయకులున్నారు క్వార్టర్ ఎప్పుడో పోయింది ఇప్పుడు మునుగోడు ఎన్నికల తర్వాత 2 వితౌట్ సోడా 2 ఫుల్ బాటిల్ చంపుతాను సార్ ఇక కేసీఆర్ సార్ వీళ్ళ బైసల గురించి మాట్లాడుతాడు అవినీతి గురించి మాట్లాడుతాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ సార్ కార్లో పోతుండ ఫైనాన్స్ వచ్చినట ఏమే సార్ పైసలు ఎప్పుడు కడతావు పైసలు తీసుకున్నావు దుబ్బిపోయినావు కార్లు ఎత్తున్నా పైసలు కట్టవానడట కట్టాట అయితే దిగువని గల్ల పట్టి బయటికి నూకి కారు ఎత్తుకపోయారు ఫైనాన్స్ వాళ్ళు మళ్ళీ ఏం చేశారు ప్రచార రథం గిట్టిన ప్రచార రథంలో పోతున్నాడ ఎవరు గాజ అయినా పోతున్నాడు పాపం ఆయన తెలియదు అమాయకుడు గాజ అయినా పాపం మంచోడు పాపం గాజ అయిన పోతే మళ్ళా మంజీరా గ్రామీణ హైదరాబాద్ మంజీరా గ్రామీణ బ్యాంకు వాళ్ళు వచ్చినాడ ఏమి నన్ను మంచోడువే కేసీఆర్ ఏడేమిటే నాకు తెలుస్తారన్నాడ ఏమే ప్రచార రథానికి పైసలు తీసుకున్నాడు మా బ్యాంక్ పైసలు కూడా పేదోళ్ళయి పేదోళ్ళ డిపాజిట్లు వస్తేనే మేము కేసీఆర్ సార్ నమ్మి లోన్లు ఇత్తిమి ఇంత మోసగాడు ఎందే అయినా గిరెట్లు నమ్ముతున్నా గాజైనా నన్ను వెళ్ళిపోవే అని ఈ రథం కూడా గుంజుకపోయారట మరి అప్పుడు పైసలు లేని కేసీఆర్ నేను నా శోభమ్మ ఇద్దరే నేను ముసలిన్న బిడ్డ కొడుకు అమెరికాలో ఉన్నారు నాకేమన్నా ఆస్తులా పాస్తులా నాకేమన్నా తెలంగాణ రాష్ట్రానికి రావాలి అన్నాడు అన్నాడు లేదా నువ్వు అప్పుడు కారు పైసలు కట్టబోతివి ప్రచారార్థం పైసలు కట్టబోతివి ఈ రోజు 100 కోట్ల విమానం ఎట్లా కొనుకొచ్చినావో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా కొట్టినావో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి 1000 కోట్ల రూపాయలను దుబాయ్లో లండన్లో మస్కట్లో ఇరాన్లో ఇరాక్లో పాకిస్తాన్లో చైనాలో బంగ్లాదేశ్లో ఎట్లా పెట్టుబడులు పెట్టవో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలే మోసం అన్నా మోసం
ఇలా ఆయనే ఇవాళ తెలంగాణ గురించి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడితే ఇలా దయ్యాలు వేదలు అవినీతే భయపడుతుంది అన్న, అవినీతే భయపడుతుంది కేసీఆర్ చూసి. అందుకే అభ్యర్థులను గుర్తించుకోండి, రాజగోపాల్ రెడ్డి కావన్నా వేరే వ్యక్తులు కావన్నా రాజగోపాల్ రెడ్డి గారు గెలిస్తే అది మీకోసం రాజీనామా చేసిందన్న. ఇంకా సంవత్సరం ఉందన్న, ఇంకా సంవత్సరం ఉందన్న, ఇంకా సంవత్సరం ఉన్నా కూడా నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, ఎమ్మెల్యే ముఖ్యం కాదు. ఎన్నికల సమయంలో 2018లో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మునుగోలులో సమావేశం పెట్టి, ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు నాయకులు ఈ మునుగోలులో సమావేశం పెట్టి ఈ ప్రాంతానికి మునుగోడు నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలను నెరవేర్చాలి. నా మునుగోడు ప్రజలు కష్టపడి గెలిపించారన్నా, నా మునుగోడు ప్రేద ప్రజలు ఓటు బ్యాంక మారి అభిమానంతో గెలిపించారు సార్. నా మునుగోడు ప్రజల సమస్యలు నీకు వివరించడానికి టైం ఏంటి సార్, టైం ఏంటి సార్ అంటే ఇయ్యలేన్నా, ఇయ్యలేన్నా అడిగిందన్నా రాజగోపాల్ రెడ్డి అన్నా. సార్ నా మునుగోడు ప్రజలు, నా మునుగోడు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. ఇప్పుడు ప్రశ్నిస్తుండు, పై కేసీఆర్ ని అడుగు నువ్వు, కేసీఆర్ గల్లబట్టి బయటికి గుర్చుకరా. నా మునుగోడు నియోజకవర్గంలో పేదలు నిలువ నీడ లేకుండా అరిగోసబడుతున్నారు, చెట్ల కింద గుడిసెల కింద బతకలేకపోతున్నారు, వర్షం వస్తే గుడిసెలు కొట్టుకపోతున్నాయి, వర్షంలో జరుగుతున్నారు, ఎండకెంతున్నారు. నా మునుగోడు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడతా టైం ఏంటి కేసీఆర్ గారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి టైం ఇయ్యలే, అందుకే రాజీనామా చేసి మల్ల పోటీ చేస్తుండ. కేసీఆర్ నా ప్రాంతంలో నా మునుగోడు నియోజకవర్గంలో రైతులకు రుణమాఫీ చేస్తాను. వరదలు వచ్చి అకాల వర్షాల వల్ల వడగళ్ల వానల వల్ల నా రైతాంగం ఇబ్బంది పడుతుంది, నకిలీ విత్తనం వల్ల ఇబ్బంది పడుతున్నారు, నష్టపోయిన రైతులకు నువ్వు పైసలు ఇస్తా, ఎక్కడో పంజాబ్ లో ఎవరికో ఏమో అయితే 3 లక్షల రూపాయలు చేసిన కేసీఆర్ నా మునుగోడు నియోజకవర్గంలో నా రైతులను ఆదుకోవడం విషయంలో చర్చించడానికి నీ ఫామ్ హౌస్కి వస్తున్నా, నీ ప్రగతి భవన్కి వస్తున్నా, నిన్ను కలిసే అవకాశం ఈ సార్ కేసీఆర్ సార్ అంటే సమయం ఇయ్యలే అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సార్. నా మునుగోడు నియోజకవర్గంలో పెద్ద ఆసుపత్రి కడతావు సార్, ఎప్పుడు కడతావు సార్ అంటే సమయం ఇయ్యలే అన్న సార్. నా మునుగోడుకు నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ పెడతావు సార్, ఏమైంది సార్ అంటే సమయం ఇయ్యలేదన్న సార్. దిండి ప్రాజెక్టు కుర్చేసుకొని కూర్చొని పూర్తి చేస్తాను సార్, ఎందుకు కట్టలేవు సార్ అని ప్రశ్నించడానికి వస్తున్నా సార్. నా నాంపల్లి మండలంలో పసునూరి చెరువు తప్ప వేరే చెరువు లేవు సార్, సహకరించు సార్, సమయం ఇవ్వలేనా. లక్ష్మణాపురం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేస్తారో సార్ ప్రశ్నించడానికి వస్తే అవకాశం ఇవ్వలేదన్నా. ఇక్కడ ఆసుపత్రి ఉందన్నా కానీ డాక్టర్ లేడు సార్, నా నాంపల్లి గురించి చర్చిస్తా సార్, సమయం ఇలేనా. బస్ స్టాండ్ లేదు సార్, 14 ఊర్లకు ఇప్పటికీ బస్సు ఓతలేదు సార్. నా నాంపల్లి మండల ప్రజలు అడుగుతున్నారు సార్, ఒక్కసారి అవకాశమే సార్ చర్చిద్దాం సార్ అంటే అవకాశం ఇయ్యలేదన్నా. అందుకే రాజగోపాల్రెడ్డి గారు రాజీనామా చేసిండు. హుజరాబాద్ లో ఇదే జరిగిందన్న, దుబ్బాకలో ఇదే జరిగిందన్న. ఉప ఎన్నికలు అయితేనే రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తాడన్న, ఉప ఎన్నికలు అయితేనే రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి రోడ్లు అంటాడు, పెన్షన్లు అంటాడు, రేషన్ కార్డులు అంటాడు, అన్ని అంటాడు, గ్రామాల అభివృద్ధి అంటాడు, పట్టణాల అభివృద్ధి అంటాడు. తప్ప ఎన్నికల తర్వాత లాపత్తా లేకుండా ముఖ్యమంత్రి పోయి ఫామ్ హౌస్ లో ఉంటాడన్న. అందుకే మీకోసం రాజగోపాల్ గారు రాజీనామా చేసిండు. రాజీనామా చేసిన తర్వాత ఏం సాధించడమన్నా, తౌటుప్పల నుంచి నారాయణపూర్ వరకు రోడ్డు అయిపోయిందన్నా. 8 సంవత్సరాలుగా ప్రాంత ప్రజలు కొట్లాడితే ఏర్పాటు అని గట్టుప్పల్ మండల్ ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామా తర్వాత వచ్చిందన్న. రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన వెంటనే పెన్షన్లు వచ్చినాయన్న, రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే ఇతర ప్రాంతానికి తరలి వెళ్ళిన ప్రభుత్వ ఆసుపత్రికి ఆసుపత్రి ఈడికి రాబోతుందన్న. రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన వెంటనే మంత్రులు ఎమ్మెల్యేలు దండుపాలె మూటాలకాయ ఈడికి వచ్చిన ఒక్క వ్యక్తిని రాజగోపాల్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఇంత పెద్ద దండుపాలె మూట బ్యాచ్ వచ్చిందన్న. ఒక్క రాజగోపాల్ రెడ్డి వస్తే నా గుంటలు గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తాయి. ఆలోచించాలన్న, ఇది మనకు మునుగోడుకు సంబంధించిన ఎన్నికలు కావన్నా, దయచేసి ఆలోచించానన్న. పేద ప్రజలు ఏడుస్తున్నారన్న తెలంగాణ రాష్ట్రంలో, బాధపడుతున్నారన్న. హుజరాబాలు ఇదే జరిగిందన్న, హుజరాబాలు ఇదే జరిగిందన్న. పోయి చెప్పినన్నా, నేనే చెప్పినా, హుజరాబాద్ ప్రజలారా ఆలోచించండి,
డబ్బులు 20,000 రూపాయలు ఇస్తున్నారు, తీసుకోండి మనే పైసలే, కానీ ఓటును అమ్ముకోకండి. ఓటు ఎక్కడ గుద్దనం అక్కడ గుద్దండి. కేసీఆర్ మైండ్ బ్లాక్ కావాలి, కేసీఆర్ మైండ్ దిమ్మ తిరగాలి, అట్లా గుణపాఠం చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న మా మనోహర్ గారి నేతృత్వంలో, ప్రజా సంగ్రామ యాత్ర నేను చేస్తున్నానా. ప్రజలు ఇబ్బందులు చెప్తున్నారు, కష్టాలు చెప్పుకున్నారు, ఆపదలో కష్టాల్లో పేదోళ్ళు ఉన్నారు, ఏడుస్తున్నారు. మీద పడి ఉద్యోగాలు రాక తెల్లలు తమ్ముళ్ళు ఏడుస్తున్నారు, రైతులు ఏడుస్తున్నారు, ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏడుస్తున్నారు, మహిళలు ఏడుస్తున్నారు, పేదోళ్ళు ఏడుస్తున్నారని అందరూ. ఆ బాధ విన్నకనే హుజరాబాద్ ప్రజలకు అప్పీల్ చేసిన, హుజరాబాద్ యువతకు అప్పీల్ చేసిన నా తమ్ముళ్ళారా, నా అక్కలారా, నా చెల్లెలారా, నా బాపుళ్ళారా, నా అమ్మల్లారా, హుజరాబాద్ లో ఫలితాలు తారుమారైతే కేసీఆర్ వై మళ్ళా ఫామ్ హౌస్ లో అంటాడు మీ సమస్యలు తీరాయి. మీరు ఇచ్చే గుణపాఠం వల్ల ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ఊరు ఊరు తిరగాలని చెప్పి హుజరాబాద్ ప్రజలకు అప్పీల్ చేస్తే, హుజరాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఉన్న ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కు వచ్చిండన్న, ప్రగతి భవన్ లో ఉన్న ముఖ్యమంత్రి ధర్నా చౌక్ గుంజుకొచ్చామన్న, ధర్నా చౌక్ లో ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం తిరిగింది. ఇప్పుడు దేశం మొత్తం పిచ్చోన్ లెక్క తిరుగుతుండన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, హైభద్రనన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్రెషన్ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, వయసు మీద పడ్డదన్న పాపం, వయసు మీద పడ్డదన్న ముఖ్యమంత్రికి. అందుకేనా ఈ ఎన్నికల ఆశామాషి తీసుకోండి, మీకు సంబంధించిన ఎన్నికలు కావన్నాయి. ఏడుతున్నా ప్రజలు అప్పీల్ చేస్తున్నా, ఈ నాంపల్లి మండలంలో ఉన్న తమ్ముళ్లకు అక్కలకు చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీకు పేదోళ్ళు, మీరు టీఆర్ఎస్ పార్టీని ఓడించండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఇవాళ మా ఉసురు పోసుకున్నాడు కేసీఆర్, కేసీఆర్ గెలిస్తే మాకు డబుల్ బెడ్రూమ్ రావు, మాకు డబుల్ బెడ్రూమ్ రాకున్నా కూడా ప్రజలు ఒప్పుకుంటుండ్రు అని చెప్పి కేసీఆర్ అహంకారంతో మళ్ళా ఫామ్ హౌస్ పడ్డాడు. అప్పీల్ చేస్తున్నా పేదలు, డబుల్ బెడ్రూమ్ రాని పేదలు మునుగోడు ప్రజలకు, ఈ నాంపల్లి మండల ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. మా బాధను అర్థం చేసుకోండి నాంపల్లి మండల ఓటర్లారా, మా బాధలు మా కష్టాలు అర్థం చేసుకోండి నాంపల్లి మండల ఓటర్లారా. కేసీఆర్ అది కోసం పెడుతున్నాడు, ఇన్లిస్తాను ఇస్తలేడు. నరేంద్ర మోడీ గారు 140,000 ఇల్లు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి దోచుకుని ఒక్క ఇల్లు ఇస్తున్నాడు. ఆయన మొత్తం 18 నెలలో 100 రూమ్ల గదులు కట్టుకున్నాడు. ఇలా మాకు మాత్రం ఇండిస్తాడు నాంపల్లి మండల యువకులారా, ఓట్లేకండి టీఆర్ఎస్ పార్టీకి, మమ్మల్ని భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఆర్తనాదం పెడుతున్నానన్న మిగతా తెలంగాణ ప్రజలు, తెలంగాణలోని యువత అప్పీల్ చేస్తుందన్న, అనేక మంది బలిదానం అయిపోయారన్న, ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళ కుటుంబాలు ఘోషిస్తున్నాయన్న, ఈ నాంపల్లిలో ఉన్నటువంటి యువతకు అప్పీల్ చేస్తున్నారన్న. తమ్ముళ్ళారా, అక్కలారా, ఈ మునుగోడు ఎన్నికలు కేవలం మీకు సంబంధించిన ఎన్నికలు కావు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాని, నా తమ్ములకు అక్కలకు సంబంధించిన ఎన్నికలు. మమ్మల్ని ఘోషపెడుతున్న కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు. కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే ఈ మునుగోలో భారతీయ జనతా పార్టీని గెలిపించండి అని చెప్పి అప్పీల్ చేస్తున్నారన్న, రైతులు అప్పీల్ చేస్తున్నారన్న, మహిళలు అప్పీల్ చేస్తున్నారన్న, ఆర్టీసీ కార్మికులు అప్పీల్ చేస్తున్నారన్న. ఆత్మ బలిదానమైన నా తెలంగాణ అమరవీరుల కుటుంబాలు మీకు అప్పీల్ చేస్తున్నాయన్న. ఏం త్యాగం చేసిండ కేసీఆర్, ఏం బిక్కిండన్న కేసీఆర్, ఏం ఉద్యమం చేసిండన కేసీఆర్. ఇక్కడ ఇంత పెద్ద సంఖ్యలో తమ్ముళ్ళు అర్థం చేసుకోనన్న, కేసీఆర్ మీద ఏం కేసులు నిన్న కేసీఆర్, దొంగ కేసులు ఈఎస్ఐ కేసులున్నాయి కేసీఆర్ మీద, పిఎఫ్ఐ కేసులున్నాయి కేసీఆర్ మీద, 1400 మంది పేదలన్న ఆత్మ బలిదానమైపోయింది. యువకులన్న శ్రీకాంతాచారికి తిండికి లేదన్న, శ్రీకాంతాచారికి వాళ్ళ అమ్మ ఒత్తుకునేదన్న, వద్దునన్నా చచ్చిపోకున్నానా అని. కానీ శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నాను, వాళ్ళ అమ్మ చెప్పిండన్న శ్రీకాంతాచారి, అమ్మ నేను చచ్చిపోతా మన పాలన మనకు రావాలి, నా తమ్ములకు ఉద్యోగాలు అస్తలు, నా తమ్ముళ్లకు నిరుద్యోగులే బిచ్చమెత్తుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. మన పాలన మనకు రావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతానే తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది, నా తమ్ముళ్లకు ఉద్యోగం వస్తుందని చెప్పి పేద శ్రీకాంతాచారి, తిండికి గతి లేని శ్రీకాంతాచారి జై తెలంగాణ అని చెప్పి ఆత్మ బలిదానం అయిపోయిందన్న. పోలీస్కి ఇష్టం, ఇదే చౌరస్తాలు, ఇటువంటి చౌరస్తాలని టవర్కి, ఉద్యోగం ఉన్నప్పుడు కూడా ఇట్నే టవర్కి రివాల్వర్ పెట్టుకుని చచ్చిపోతుండే కింద భార్య పిల్లలు మొత్తుకున్నా, వద్దు నాన్న, వద్దు కొడుక, మేము అనాథల మిత్రం, దిగు దిగి దిగు అంటే దిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నా తమ్ములకు ఉద్యోగాలు వస్తే మన నిధులు, మన నియామకాలు మనకు అనుకూలంగా ఉంటాయని చెప్పి
జై తెలంగాణ అని చెప్పి రివాల్వర్తోని కాల్చుకున్న పోలీస్ కిష్టయ్య పేదోడన్న సుమన్ అన్న రైలు ఉరికెత్తి పరిగెత్తే రైలు మీద ఉరికెత్తి ఉరికెత్తి జై తెలంగాణ అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న సుమన్ పేదోడన్న 1400 మంది పేదలు బలిదానమైపోయారన్న కేసీఆర్ ఏం బిక్కిండన్న కవితక్క ఏం చేసిందన్న కేటీఆర్ ఏం చేసిందన్న అగ్గిపెట్ట దొర్కని హరీష్రావు ఏం బీకిండన్న కేసీఆర్ మందులో సోడా గల్పే సంతోష్రావు ఏం ఉద్యమం చేసిండన్న అయ్య ముఖ్యమంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎమ్మెల్సీ అల్లుడు మంత్రి సడ్డకను కొడుకు రాజ్యసభ వీళ్ళ కోసం అన్న మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది వీళ్ళ కోసం అన్న మనం కష్టపడి ఉద్యమాలు చేసింది వీళ్ళ కోసం అన్న 1400 మంది బలిదానమైపోయింది రోధిస్తుందన్న తల్లి తెలంగాణ తల్లి బందీ అయిపోయిందన్న అందుకే మా నర్సన్న లాంటి నాయకులందరూ కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేరండి బీజేపీలో జరిగిన ప్రశ్నించే అవకాశం లేదు మాట్లాడే అవకాశం లేదు 8 సార్లు 9 సార్లు 10 సార్లు మా నరేంద్ర మోడీ గారు కలిసిన నర్సన్న కేసీఆర్ ఒక్కసారి 2 సార్లు కూడా కలిసే అవకాశం లేదు పేదల గురించి ఆలోచించే మా నర్సన్న గౌడ్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత కేసీఆర్ కు బెంబేలెత్తుందన్న అందుకే ఆలోచించండి అన్న పార్టీ కార్యకర్తలన్నా మీరందరూ ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా బీజేపీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదన్న చెప్పాలే కమ్యూనిస్టు నాయకులారా సిగ్గుండాలే కమ్యూనిస్టు నాయకులకు కమ్యూనిస్టు నాయకులు కమ్యూనిస్టు కార్యకర్తలు మంచోళ్ళన్న కమ్యూనిస్టు కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదన్న ఇవాళ ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను వినాలే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా మీకు జరిగిన అన్యాయం వినాలే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలారా మీ నాయకులు ఏ విధంగా మీ సిద్ధాంతాలను కేసీఆర్ పాదాల ముందు తాకట్టు పెట్టిర్రు ఖమ్మంలో ఒక అమాయకుడైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కమ్యూనిస్టు పార్టీ నాయకుడు వాళ్ళ సొంత పగల కోసం హత్య చేసిండన్న ఖమ్మంలో అమాయకుడైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను సొంత పగల కోసం హత్య చేసిండన్న ఆ హత్యలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు A1 ఆయన కేసును మాఫీ చేయడానికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు కమ్యూనిస్టు జెండాను తీసుకుపోయి కేసీఆర్ పాదాల ముందు తాకట్టు పెట్టినట్టే ఒక్కసారి కమ్యూనిస్టు కార్యకర్తలు ఆలోచించాలి కమ్యూనిస్టు కార్యకర్తలు ఆలోచించాలి మీకు కక్ష మీకు పట్టింపు ఉంటే ఇలా మీకు మా నల్లగొండ జిల్లా అడ్డా అని చెప్తారు కమ్యూనిస్టు పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ మీద కోపం ఉంటే ఇక్కడ దమ్ముంటే పోటీ చేసి బీజేపీని ఓడగొట్టే ప్రయత్నం చేయండి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము గాయడం కమ్యూనిస్టు సిద్ధాంతాలను పూర్తిగా తుంగలో తొక్కడమే అన్న విషయాన్ని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి మీ పార్టీ కార్యకర్తను హత్య చేస్తే కూడా మీ జెండా మోసే మీ కార్యకర్తను హత్య చేస్తే కూడా మీ కేసీఆర్ కనీసం కమ్యూనిస్టు నాయకులను అరెస్ట్ చేయకుండా తన రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా మిమ్మల్ని హత్య చేస్తా పట్టించుకుంటలేడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి అందుకనే ఇవన్నీ ఆలోచించాలి పైసలు ఇస్తారన్న పైసలు 40,000 ఇస్తారన్న 40,000 తీసుకోవాలన్న తీసుకుంటారా తీసుకోరా పక్కా తీసుకోవాలి రాంగరంగ చెప్తున్నా గౌడస్తులు గౌడకులస్తులు వచ్చి మా అన్నం కలిసారు ఇష్టపెడతామా అన్న తాడి చెట్ల దగ్గర డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ పెట్టి కేసీఆర్ సార్ వైన్సులు నడపడానికి ఏ విధంగా మా గౌడ కుల వృత్తిని కులాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునే మా గౌడ కుల వృత్తిని ఏ విధంగా నాశనం చేస్తున్న కేసీఆర్ ఇష్టపడతామా అన్న అంటున్నారు చెట్ల మీదకెళ్ళి పడి చచ్చిపోతే కనీసం రూపాయి ఇస్తారు సార్ ఎక్కడెక్కడో 53 లక్షల రూపాయలు ఇచ్చింది సార్ ఇష్టపెడతామా సార్ కేసీఆర్ అయ్య జాగిరా కేసీఆర్ తాత జాగిరా సార్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ముద్ద కొట్టిండా సార్ పైసలు మాయి సార్ పైసలు అనిపి గౌడ కులస్తులు బాధపడుతున్నా చేనేత పద్మశాలీలు బాధపడుతున్నా మగ్గాల మీద చచ్చిపోతున్నా సార్ దసరా చీరలు అని చెప్పి ఇవాళ వాళ్ళ ఎంఎస్ బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళకి ఇచ్చి ఇవాళ మా పుట్ట కొడుతున్నా పైకి మాత్రం పద్మశాలులకు చేనేత కర్మకు ఉపాధి కల్పిస్తున్నాను కేసీఆర్ ఇలా పద్మశాలను ఇబ్బంది పెడుతున్నా యాదవులను ఇబ్బంది పెడుతున్నా గొల్ల కుర్బలను కుమ్మరి కంబరి నేత గీత
అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎస్టీలకు 3 ఎకరాలు ఇస్తలేదన్నా, దళిత బంధిస్తాను ఇస్తలేడన్నా, అంబేద్కర్ విగ్రహం పెడతాను పెట్టలేనా, అంబేద్కర్ జయంతికి వర్ధంతికి రాడన్నా, ఇలా ఎస్టీల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాన రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా ఎన్నికల ఒకరు మాత్రమే మాటిచ్చి తర్వాత మాట చెప్పిండు. బీసీలను ఇబ్బంది పెడుతున్నానా, అగ్రవర్ణాల్లో పేదలను ఇబ్బంది పెడుతున్నానా అని చెప్పి ఈ మునుగోడులో ఎక్కడ జరిగినా చర్చ జరుగుతుందన్నా. అందుకే ఒక్కొక్క ఓటుకు 40,000 రూపాయలు చిక్కునే ప్రయత్నం చేస్తున్నా. పక్కా తీసుకోవాలన్నా. పైసలు మనే, పైసలు మనే. ఈ నాంపల్లి మండలంలో, ఈ నాంపల్లి మండలంలో, ఈ నాంపల్లి మండలంలోని గ్రామంలో ఇంతో అంతో అభివృద్ధి జరిగిందంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు. మా మనవరన్న నిజంగా ఒక్కసారి మా మనవర గట్టిగా చప్పట్లు కొట్టాలన్నా. ఎమ్మెల్యే అయిదామనుకున్నాడన్నా, కానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాక నాకు పార్టీ అధికారం రావడం ముఖ్యం. ఇంత ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నామన్నా, అధికారం రావాలన్నా కార్యకర్తలు న్యాయం జరగాలన్నా. ఎన్ని రోజులన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దెబ్బలు తింటారన్నా, ఎన్ని రోజులు జల్లగొడతామన్నా మన కార్యకర్తలు. నాకు ఎమ్మెల్యే ముఖ్యం కదన్నా, అధికారం రావాలి కార్యకర్తల కోసం, పేదల కోసం అని చెప్పి ఎక్కడ వెనుకడు వేయకుండా ఇలా మీకోసం, పార్టీ జెండా కోసం, సిద్ధాంతం కోసం అన్ని వదులుకొని పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్న మనోహర్ రెడ్డి అన్న. అనేక నిధులు తీసుకొచ్చిందన్న ఈ ప్రాంతానికి. ఆలోచించాలి, ఈ గ్రామాల్లో, ఈ గ్రామంలో ఇంతో అంతో అభివృద్ధి జరిగితే ప్రతి పైసా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన పైసలని గుర్తుంచుకోండి. రోడ్ల పైసలు మనే, మోరీల పైసలు మనే, లైట్ల పైసలు మనే, పోల్ల పైసలు మనే, బియ్యం పైసలు మనే, వ్యాక్సిన్ పైసలు మనే, ఉపాధి హామీ పైసలు మనే, కమ్యూనిటీల పైసలు మనే, ఇలా చివరకు రైతు శ్మశాన వాటిక పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కేసీఆర్ ఏమిస్తున్నావో చెప్పు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. కాబట్టి అన్న ఆలోచించాలన్నా. తెలంగాణ తల్లి రోధిస్తుందన్నా, ఆర్తనాదం పెడుతుందన్నా, ఆ మూర్ఖుడి చేతిలో గడిలో బందీ అయిందన్న తెలంగాణ తల్లి రోధిస్తుందన్నా, ఏడుస్తుందన్నా. రండి మునిగోడు ప్రజలారా, రండి నాంపల్లి మండల యువకులారా, బంద విముక్తురాలు చేయండి. ఈ మూర్ఖుని కబంధాస్తాలో, ఈ మూర్ఖుని కుటుంబ కబంధాస్తాలో బందీ అయి ఉండి విలవిలలాడుతున్నా. ఈ నాకు బంధ విముక్తి జరగాలంటే మునుగోల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి, కేసీఆర్ ఓడిపోవాలి. పనులు పట్ట పట్ట కొడుకన్నా, మీ ఆవేశాన్ని చల్లార్చుకోండినన్నా. నాకు రక్తం సలసల మసులుతుందన్నా. రాజకీయాల కోసం మాట్లాడతలేనన్నా. ప్రజా సంగ్రామ ఎస్సేస్తున్న బాధ అనిపిస్తుందన్నా. అందుకే దయచేసి తమ్ముళ్ళారా, ఆ తల్లిని బంధ విముక్తి రాలియాలి, ఆ తల్లిని బంధ విముక్తి రాజాలి. తెలంగాణకు బంధ విముక్తి జరగాలంటే కేసీఆర్, కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలి మేల నుంచి తరిమి తరిమి కొట్టాలంటే ఈ మునుగోడులో భారతీయ జనతా పార్టీ కాశ్యపు జెండా, కమలపు జెండా ఎగరాలి. రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యే చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ ఓట్లు సరిపోవన్నా, మీ ఓట్లు సరిపోవన్నా. మీతో పాటు, మీతో పాటు, మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఓట్లు ఏంచాలి. ఏం సరి కదా, మీ కుటుంబ సభ్యుల ఓట్లు ఏంచాలి. ఒక్కడ అన్నాడన్నా, ఏగి రబ్బర్ చెప్పులు జీన్ పాయింట్ గాళ్లతో ఏమవుతుందని చెప్పి దుబ్బాకులు అన్నాడన్నా, అప్పీల్ చేశాడన్నా. రబ్బర్ చెప్పుల జీన్ పాయింట్ల దమ్మేందో చూపెట్టండంటే ఒక్కొక్క తమ్ముడు మీరు నమ్మరన్న. ఒక్కొక్క తమ్ముడు కాశ్యపు జెండా, కమలపు జెండా పెట్టుకొని భారత్ మాతాకి జై, వందే మాతరం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై శ్రీరామంటూ గర్జిస్తూ గాండ్రిస్తూ ఒక్కొక్క తమ్ముడు ఇలా నిద్ర లేకుండా, తిండి లేకుండా, అకామిడేషన్ లేకుండా కూడా ఇంటింటికి గల్లి గల్లికి తిరిగి ఓట్లేయించిన ఘనత భారతీయ జనతా పార్టీదన్న, తమ్ముళ్ళది యువకులదన్న. అందుకే 3వ తారీఖు వరకు ఏం పనులు పెట్టుకోవద్దన్న. మీ ఉద్యోగాలను పక్క పెట్టాలి, మీ వ్యాపారాలను పక్క పెట్టాలి, సొంత పనులను పక్క పెట్టాలి, ఏమి ఉన్నా కూడా అన్ని పక్క పెట్టి 3వ తారీఖు వరకు మీరందరూ మీరు ఓట్లేయాలి. మీ కుటుంబ సభ్యులతో ఓట్లేయించాలి, మీ బంధుమిత్రులతో ఓట్లేయించాలి. నా 6వ తారీఖు బాక్సులు ఇప్పితే మొత్తం పువ్వు పువ్వే. కేసీఆర్ బాక్సులు బద్దలు కావాలి, టీఆర్ఎస్ వాళ్ళ బాక్సులు బద్దలు కావాలి. పువ్వు గుర్తుకు గుద్దుతే గుద్దుతే కేసీఆర్ ఒక్కసారి చూసుకోరా ఓటేసేటప్పుడు, గుద్ది 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 గుద్ది
ఈవీఎం మిషన్ల ఖరాబ్ కావాలి. ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఫోన్ చేయాలి, సార్ నాంపల్లి మండలంలో మొత్తం పువ్వు గుర్తు వల్ల మిషన్లే ఖరాబ్ అయినాయి సార్, మళ్ళా మిషన్ పంపుడు సార్, కారు గుర్తు అవుట్ అయిపోయింది సార్, ఇక చెయ్యి గుర్తు చెయ్యి గుర్తు చేస్తే వాళ్ళు గెలిచబోయేది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకే అవునా కాదా? కాంగ్రెస్ గెలిచి ఎడిగిపోయారే ఆడికపోతారు కదా. కాబట్టి అందుకన్నా కష్టపడి ఓట్లేంచండి. కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని, సంస్థల పేరుతోని, సంఘాల పేరుతోని, ఈ బస్తీ ఆ బస్తీ, ఈ కులం ఆ కులం, ఈ వర్గం ఆ వర్గం అనేది దయచేసి ఓట్లను చీల్చే ప్రయత్నం చేయకండి. మళ్ళీ చెప్తున్నా, ఓట్లను చీల్చే ప్రయత్నం చేయకండి. కేసీఆర్ గద్దె దించాలంటే ఇక్కడ గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు రాజగోపాల్ రెడ్డి గారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కష్టపడి పనిచేస్తారు కదన్న, పక్కా పక్కా. ఏం గుర్తన్నమన్నది, ఏం గుర్తన్నమన్నది? మీ పనులు పక్క పెట్టాలి పెడతారు కదా, మీ ఉద్యోగాలు పక్క పెట్టాలి పెడతారు కదా, మీ చదువులు పక్క పెట్టాలి పెడతారు కదా, మీ వ్యాపారాలు పక్క పెట్టాలి పెడతారు కదా, 3వ తారీఖు వరకు పక్కా సమయం ఇచ్చి పని చేస్తారు కదా, మీరు ఓటు వేస్తారు కదా, మీరు ఓటు వేయిస్తారు కదా. ఏ గుర్తు కేసారు, ఏ గుర్తు కేసారు, ఎవరికి ఓట్లేసారు, ఎవరికి ఓట్లేసారు? ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే. ధన్యవాదాలు. పువ్వు గుర్తుకే. ర్యాలీగా కాన్వాయ్ ర్యాలీగా ఇదే రోడ్లో బస్ స్టాండ్ వరకు వెళ్తాం. బస్ స్టాండ్ వరకు అందరం రోడ్ షో, బస్ స్టాండ్ వరకు రోడ్ షో ఉంటుంది, బస్ స్టాండ్ వరకు రోడ్ షో ఉంటుంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్ట్. పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.